ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా హెల్త్ వాలంటీర్లను, వైద్యులను, ఫ్రంట్ లైన్ వర్కర్లను నిరంతరం ప్రోత్సహిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విజయవంతంగా ముందుండి నడిపిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు 18 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే అందిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ను నిన్నటి నుండి 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు కూడా అందించడం ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజే దాదాపు 40 లక్షల వ్యాక్సిన్ డోసులను వేయడం జరిగిందని జిల్లా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ఇన్ఛార్జి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ చంద్రప్ప తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కండ్రిగ ఉమాతో కలిసి శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ నందు ఉన్న విద్యాజ్యోతి పాఠశాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం వ్యాక్సిన్ను అందజేసిన ఆరోగ్య కార్యకర్తలకు, వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. 145 కోట్ల డోసులు ఈరోజుకి పూర్తయ్యాయి. భారతదేశ వ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా తీసుకెళ్లి మన నర్సింగ్ స్టాఫ్ చాలా అద్భుతమైనటువంటి ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. సో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్కి అందరూ కూడా చాలా చక్కగా పనిచేయడం చాలా సంతోషకరమైన విషయము. అలాగే నిన్నటి నుంచి చిన్నపిల్లలకి 18 ఇయర్స్, 15 ఇయర్స్ అండ్ 18 ఇయర్స్, 17 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి స్టార్ట్ అయింది. చాలా చక్కగా విజయవంతంగా చేస్తున్నారు. ఇది చాలా సంతోషించదగినటువంటి విషయము. సో నరేంద్ర మోడీ గారి ఏకైక లక్ష్యము ఈ భారతదేశంలో ఉన్నటువంటి 135 కోట్ల మందిని కాపాడుకోవడము, తన కుటుంబ సభ్యులుగా అనుకుని వాళ్ళందరినీ కాపాడడం ధర్మంగా భావించి ఈ పని చేస్తున్నారు. సో కాబట్టి ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఈ నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే సహకరి